రాజకీయాల్లో కీలకమైన ఘట్టాలు అనేక సందర్భాల్లో అవుతుంటాయి అలాంటి ఒక సాహసోపేతమైన నిర్ణయము ఒక కీలక ఘట్టంకు తొలి అడుగు వేయబడింది అందుకు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాజకీయాలు వేదికగా నిలుస్తున్నాయి గత మూడు మాసాల క్రితమే ప్రకటించినప్పటికీ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు స్థాపించి వాటిని నడపడం అన్నది ఎంత సాహసోపేత నిర్ణయమో కానీ అలాంటి రాజకీయాల్లో రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీకి ఒక మహిళ అధ్యక్షురాలుగా ఉండి భవిష్యత్తు రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి ప్రజా సేవ చేయడానికి ముందుకు రావడం అందుకు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం అన్నది ఈరోజు ఒక కీలకమైన పరిణామము అందుకు కొత్త రాజకీయ పార్టీలకు ఇప్పటికే అనేక రాజకీయ పార్టీల నేతలందరూ స్వాగతం పలుకుతున్నారు అలాంటి ఒక రాజకీయ కీలక ఘట్టం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కృతమైంది దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిళ గారు ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అధికారికంగా ఆవిష్కరించడంతో పాటు పార్టీని ప్రకటించడంతో పాటు తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్తులో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణలో అంటే గత ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన తన తండ్రి ఎవరైతే రాజశేఖర రెడ్డి ఆశయాలు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అనేక అంశాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి వాటిని కొనసాగింపుగానే ఈరోజు రాజన్న బిడ్డగా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం సామాజిక న్యాయం కోసం అనే నినాదంతో ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అక్కడ ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి పూర్తి చేశారు అయితే ఈ ఆవిష్కరణ సందర్భంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి రెండు తెలుగు రాష్ట్రాల్లో తన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఇటువైపు ప్రస్తుత ముఖ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరువడిని సృష్టించడానికి తెలంగాణ ప్రజల కళలను ఆశయాలను నెరవేర్చడానికి తన కుమార్తె వైఎస్ శర్మిలా గారు ఈరోజు ఒక రాజకీయ పార్టీని ఆవిష్కరిస్తున్నారు ఏర్పాటు చేస్తున్నారు మీ బిడ్డగా మీరందరూ ఆశీర్వదించాలని చెప్తూనే ఇది ఒక దైవ నిర్ణయం ప్రజలకు సేవ చేసే క్రమంలో ఇద్దరూ కూడా ఆయా రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీరందరూ కూడా మా కుటుంబానికి మా బిడ్డలకు ఏదైతే ఉన్నారో గతంలో ఇచ్చిన ఆదరణను అభిమానాన్ని చూపించి వారందరినీ కూడా మీరు ప్రోత్సహించాలని చెప్పి వైఎస్ విజయలక్ష్మి గారు కో విజయమ్మ గారు కోరుకోవడం జరిగింది తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి రెండోది కీలక పరిణామాలు కూడా చోటు చోటు చేసుకుంటున్నాయి అనేది మనకి తెలిసిన విషయమే అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలించినప్పుడు మనం చూస్తే ఒక మహిళ రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీని నడిపేందుకు ముందుకు రావడం అన్నదే ఇది ఒక శుభ పరిణామంగా చెప్తున్నారు ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా మహిళలు అన్నిట్లోనూ సగభాగం మహిళలకు రాజకీయాల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్లను చెప్తాము చట్టం తెస్తున్నామన్నా కూడా అది ఇప్పటికీ కూడా కార్యరూపం దాల్చలేదు అధికారికంగా ఆ ఇలాంటి విషయాల్లో చూస్తే ఇప్పుడు ఒక మహిళ అంటే మనకి తమిళనాడులో గతంలో జయలంతి గారు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో మమత గారు వీళ్ళందరూ కూడా పా ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉంటూ వారు ముఖ్యమంత్రులుగా కూడా పనిచేయడం జరిగింది అలాంటి రాజకీయాల్లో వారికి ఎదురయ్యే ఆటపోట్లను అవరోధాలను అధిగమించి ఎదురుడ్డి నిలిచి రాజకీయాల్లో రాణిస్తున్నారు మరి మన తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా రాజకీయ పార్టీని స్థాపించే నిర్ణయంతో పాటు భవిష్యత్ రాజకీయాల్లో తను రాజకీయంగా ఎదగడానికి అధికార పీఠానికి దక్కించుకోవడానికి వైఎస్ షర్మిళ గారు మరి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారు రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత ఒక రాజకీయ పార్టీని నడపడం దీర్ఘకాలికంగా పార్టీని నడపడంతో పాటు రాజకీయాల్లో ఎదురయ్యే అవరోధాలు ఇప్పటికే జాతీయ పార్టీలు స్థానికంగా బలంగా ఉన్న అధికార పక్షం ఏదైతే తెరాస పార్టీ ఈ పార్టీలన్నిటినీ ఎ ఎదురొడ్డి మరి అధిగమించేందుకు ఎలాంటి వ్యూహంతో కార్యాచరణతో ముందుకు పోతారనేది మనముందు మా అంటే జరగబోయే కార్యక్రమాల ద్వారాను ఆ పార్టీ తీసుకునే నిర్ణయాల వల్ల కూడా తెలియజేసే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి పార్టీ ఆవిర్భావంతోనే ఒక కార్యక్రమాన్ని ఒక కొత్త నూతన శకానికి కూడా వారి నాంది పలికినట్లయింది వారి ఆలోచన విధానంలో కూడా తెలంగాణ పార్టీలో అంటే తెలంగాణ రాష్ట్రం వెనుకబడింది నీళ్ళ పంపకాల విషయంలో అయినా ఇతర అంశాల్లో అయినా ఏ అంశాల్లో అయినా కూడా వనరులన్నింటినీ కూడా పంపకాల విషయంలో కానీ వాటిని సమస్యలను పరిష్కరించే విషయంలో కానీ అనేక పరిష్కార మార్గాలు ఉన్నాయి వాటికి అనేక వేదికలు ఉన్నాయి ఆ వేదికల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు కానీ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బలంగా ఉండాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే మనం దేశం బలంగా ఉండదు దేశంలో కూడా అంటే మనం కీలక భూమిక పోషిస్తాము అనే ఒక సంకేతాన్నిచ్చే ప్రయత్నంలో ఓ ప్రసంగాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది మరి వ్యూహకర్తలను కూడా ఇప్పటికే రాజకీయ పార్టీకి వ్యూహకర్తను కూడా నియమించుకోవడంతో పాటు ఇప్పటికే అధికార ప్రతినిధులు కూడా కొంతమందిని ప్రకటించడం జరిగింది మరి భవిష్యత్ రాష్ట్ర కార్య ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీకి అధ్యక్షురాలుగాబోతున్న అధ్యక్షాలుగా వైఎస్ షర్మిళ గారు తన రాష్ట్ర కార్యవర్గాన్ని జిల్లా కార్యవర్గాల్ని అంటే గ్రామ స్థాయి వరకు పూర్తి స్థాయిలో పార్టీ కార్యవర్గాలని నియమించుకోవడంతో పాటు పార్టీ పునాదులను గ్రామ స్థాయి నుంచినే క్షేత్రస్థాయి నుంచినే బలంగా నిర్మించేందుకు అంటే సభ్యత్వ కార్యక్రమాలతో పాటు తను భవిష్యత్తుగా అంటే ఉన్న ఎన్నికలకు మరో రెండేళ్ల వ్యవధి ఉండడంతో ఈ లోపుగా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు భవిష్యత్తు వ్యూహాలను కార్యాచరణను మరి ఎంత వేగంగా ముందుకు నడిపిస్తారు రెండోది రాష్ట్ర కార్యవర్గంతో పాటు నియోజకవర్గ పార్లమెంట్ స్థాయి కమిటీలను కూడా నియమించేందుకు ఇప్పటికే ప్రణాళికను అంతా సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది అంటే పార్టీ ఆవిర్భావం తర్వాత మరింత వేగంగా కమిటీల నియామకంతో పాటు అన్ని కార్యక్రమాలను కూడా వేగవంతం చేసి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ అధికార పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చేస్తున్న అంటే ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రజా సమస్యలను పై క్షేత్రస్థాయి నుంచి కూడా మనం ఆందోళన చేపట్టి ఉద్యమించినప్పుడే ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందనే కోణంలో ఇప్పుడు గతంలోనే అంటే వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టిన అనుభవంతో తిరిగి తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ గారు మరోమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర కూడా చేపట్టే అవకాశాలున్నాయి వీటిని బట్టి చూస్తుంటే అన్ని రాజకీయ పక్షాలు అంటే పాదయాత్ర చేపట్టడం ద్వారా అధికారంలోకి రావచ్చు వచ్చిన సందర్భాలు అనేక ఉన్న నేపథ్యంలో తెలంగాణలో అన్ని రాజకీయ పక్షాలు అంటే అధికార పక్షం మినహాయిస్తే అటు బీజేపీ కాంగ్రెస్ వైసీపీ కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా ఇప్పుడు పాదయాత్రలు చేపట్టే అవకాశం ఉంది మరి అన్ని రాజకీయ పార్టీలు పాదయాత్రలు చేపట్టినప్పుడు ఎవరికి ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది కూడా మునుముందు తెలుస్తుంది అయితే ఒక మహిళగా ఒక కొత్త రాజకీయ పార్టీని ఆవిష్కరించి ఆ పార్టీని ముందుకు నడిపే క్రమంలో తెలంగాణ పార్టీలో ఇప్పటికే అనేక మంది ఆ పార్టీ వైపు చూస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది మరోవైపు రాజశేఖర రెడ్డి గారి కూతురుగా రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో తెలంగాణలో కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజకీయాల్లో మంచి ప్రభావం చూపగలుగుతుంది రాజకీయంగా నిలదొక్కుకోవడానికి గట్టిగా ఎదగడానికి కూడా అవకాశం ఉంది అందుకు అనుగుణంగా గట్టి పట్టుదలతోనే తెలంగాణలో ఈ పార్టీని స్థాపించినట్లు కూడా బలమైన సంకేతాన్ని ఇచ్చారు ఆ విధంగా ప్రకటన కూడా చేశారు మరి తెలంగాణ రాజకీయాల్లో ఒక సాహసోపేతమైన నిర్ణయానికి కీలక ఘట్టానికి తొలి అడుగు పడిన మహిళా అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భవిష్యత్తులో ఎలాంటి రాజకీయంగా ఎలాంటి పురోగ అభివృద్ధిని సాధిస్తుందన్నది మనం చూడాల్సి ఉంది